family, friends, or everything is not trouble. And you say thank you, Lord Jesus, in the opportunity. Each na devu chuna yokashan pati prabhu ento sthisthu unna nenu. First of all, I am very happy. Ippudu meeku ee samayamlo chaala santoshistu unnam. Last night we have awesome service. Ratri chaala manchi ratriga devudu chesadu chaala mandi taakapaddaru. A lot of people got here. Chaala mandi swasthata pondaru. A lot got saved. దేవుడు నిజంగా రక్షణ పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ది సేమ్ వే వి డు టునైట్. ఇది అదే క్రియ ఈ రాత్రి జరగబోతుంది. బట్ టునైట్ ఇట్ వుడ్ బి బెటర్. ఈ రోజు రాత్రి అంతకన్నా మంచిగా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. బికాజ్ వి హర్డ్ అబౌట్ దిస్ బిఫోర్. వి హర్డ్ అబౌట్ లాస్ట్ నైట్. ఆ దేవుడు నిన్న దేవుడు మాటలు విన్నారు. సో దే కెన్ బ్రింగ్ పీపుల్ కమ్. దే కెన్ బ్రింగ్ సమ్వన్ కమ్. చదవమని కొంతమందిని దేవుడు జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఫస్ట్ ఆల్ ఐ వాంట్ టు నో హూ ఇస్ నో బిలీవర్ అమంగ్ యు. మీలో గనక ఎవరైతే అంటే విశ్వాసం లేక బాప్తిస్మం లేకుండా ఉన్నారో ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదు చేతులెత్తండి. చేతులెత్తి బాప్తిస్మం లేని వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేనివాడు ఇంకా ఓకే క్యాన్ యు స్టాండ్ అప్ ప్లీజ్. మీరు లేచి నిలబడతారా దయచేసి? బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు లేచి నిలబడండి. Okay, no believer, only no believers stand. A believer sit down so we must have faith. Iskos, baptism teaches no one to. Baptism lack on a mode of language never to. Baptism teaches no one to put on a day. No believer stand up, yes, no believer. Inka is no viswas ledu, ha, meer put like na, ha. Then, and then the baptism lenu, we baptism, okay. Baptism lenu, you ledu. Baptism lenu, never unna rikda. Ledu, bite ledu. బాప్తిస్మం లేకుండా నో బిలీవర్ ఇక్కడ ఎవరు ఉన్నారు? బాప్తిస్మం లేకుండా లేకుండా మీరు కూడా అందరు లేదు. హూఎవర్ నో బిలీవర్ ఇంకా బాప్తిస్మం లేదు నేను కేసును అంగీకరించలేదు అన్న వాళ్ళు లేచిన పడు. మీకు తెలియదు దేవుడు మహాకార్యాలు చేస్తాడు ఈ రాత్రి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాయి రాత్రి. వై? బికాస్ ఐ ద థింగ్ ఐ వుడ్ షేర్ ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవర్ యు కెన్ నాట్ రిసీవ్ ఇట్. ఒకవేళ నేను ఎందుకు ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నానంటే మీరు కనుక విశ్వాసంలో ఇంకా లేకపోతే కనుక నేను చెప్పే మాటలు మీకు పనిచేయ. అందుకే మీరు విశ్వాసంలో తీసుకురావడానికి మాట చెప్తున్నాను. అందుకే నేను విషయాలు పంచుకుంటున్నాను. If you are believer, you will have the power of the Lord to victory to the Lord. ఒకవేళ నువ్వు విశ్వాసత చేయబడి యేసుని అంగీకరిస్తే నిన్ను అనేక కార్యాలు చేయడానికి విజయలక్ష్యంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఓకే, సో ఆల్ నో బిలీవర్స్ స్టాండ్ అప్ అండ్ రిపెంట్ విత్ us. మీరు ఏం చేయాలంటే తెలుసా? ఇప్పుడు నిలబడిన వాళ్ళు మీకు బాప్తిసం లేదు కదా, మీరు బాప్తిసం తీసుకోలేదు కాబట్టి అంటే మీరు ఇంకా యేసు ప్రభు గురించి తెలియదు కాబట్టి మీ పాపాలు కనుక ఏమైనా ఉంటే కనుక ఆయన ఒప్పుకోండి. ఓకే, సో ఆల్ రిపీట్ ఆఫ్టర్ us. మీరు ఒప్పుకోండి అవన్నీ కూడా. Dear Lord, నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు నాతో చెప్పండి, దేవుడు చెప్తానో నాతో చెప్పండి. కొంతమంది ఇంకా లేవలేదు, ఇంకా ఎవరు ఉన్నారు వెనకాల, మేము బాప్తిస్మం లేని వాళ్ళు నిలబడండి, నిలబడి వెనకాల నిలబెట్టి ఇంకెవరున్నారు పక్కన, ఇంకెవరైనా నిలబడాల్సింది. మీరు ఇంకా విశ్వాసం లేదు కాబట్టి బాప్తిస్మం లేని వాళ్ళు నిలబడండి. నేను ఈ మాటలు పాస్టర్ గారు చెప్పి నేను తెలుగులో చెప్తున్నాను. ఆ మాటలు మీరు నాతో పలకండి. ప్రభు అయిన యేసు పలకండి. అందరూ పలకండి ఒకేసారి. ప్రభు అయిన యేసు ఐ నో ఐ హావ్ ఎ సిన్. నాకు నేను తెలుసు ఈ రోజు నేను పాపిని అని నాకు తెలుసు. చెప్పండి. ఐ నో ఐ హావ్ ఎ సిన్. నాకు తెలుసు నేను పాపిని. I know I cannot help myself. Aya naaku telusu nenu nenuga sahayam chesukolenu. Gettiga cheppandi, gettiga cheppandi. But I know God loves me louder. Gettiga cheppandi. Aithe nenu nannu preminchutunnao. That's why Jesus came to the world. Andukenaya nuvu ee lokaniki vachchu Yesu Kristu laaga. And die for me. అందుకే నువ్వు చనిపోయావు. టుడే ఐ యాక్సెప్ట్ జీసస్. ఈ రోజు నేను యేసుని అంగీకరిస్తున్నాను.
my personal savior. నా సొంత రక్షకుడుగా. And I believe. నేను విశ్వసిస్తున్నాను. That God has raised Jesus. దేవుడు ప్రభుని మృతులనుంచి లేపాడని. దేవుడు ప్రభుని మృతుల నుంచి లేపాడని. From a dead. మరణం నుంచి లేపాడని. I pray in Jesus name. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. Hallelujah. Hallelujah. కూర్చోండి ఒకసారి. Hallelujah. Why I have to ask that? ఎందుకని నేను ఈ విషయాలు అడిగిన తర్సి రాత్రి మిమ్మల్ని. Because scripture says so. ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. Book of Mark chapter 16 verse 17. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనం ఎవరన్నా తీయగలుగుతారా? మార్కు సువార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయం మార్కు సువార్త. చదవండి 17 నుంచి 18 చదవండి. త్వరగా. పాములను ఎత్తి పట్టుకుందరుడు మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయి రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారి స్వస్థత ఉన్నదని వారితో చెప్పాను. ఇలాగ ప్రభు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కృపాసనాస్తునుడు ఆయన. That's why I want all that you have there. అందుకని మీరు ఈ రోజు మా ఇవన్నీ కూడా చేయగలిగినారు. ప్రభు అయిన యేసునది వాక్యం చదివిన మీరు కూడా అలా చేయబడుతున్నారు. You know that demon existed. నీకు తెలుసా ఒకసారి సాతానుడు దొంగలాగా చూస్తాడు. Why? ఎందుకు? Because many evil things happen. ఎన్నో చాలా చెడ్డవి దయ్యపు కార్యాలు జరుగుతున్నాయి. People kill people. ఒక్కొక్క వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించే వాళ్ళు అదే ఒక్కొక్కరిని చంపుకోవటం లాగా లేకపోతే ఇంకొక రకముగా చేసే పనులు. ఇక్కడున్న వాళ్ళు కొంతమంది డ్రగ్స్ లా తీసుకుంటారు చూసారా మత్తు పానీయాలు కొంతమంది తాగేవాడు తాగినట్టు ఇంకొకటి చేసుకున్న వాళ్ళు చేసినట్టుగా నరాలు ఎక్కించుకున్న వాళ్ళు ఉంటారే అవి అది కూడా సాధారణ క్రియే. And they cannot out of that. They cannot get out of that. చూడండి వాళ్ళు అక్కడి నుంచి మరణం నుంచి బయటికి రాలేరు తెలుసా మీకు? Only Jesus can help you. ఈరోజు రాత్రి అలాంటి మరణం నుంచి రాని వాళ్ళకి యేసు ప్రభు ఉన్నారు. ఆయన బయటికి తీసుకుని వస్తారు మిమ్మల్ని. Hallelujah. In my ministry a lot of drug addiction and now totally free in the name of Jesus. చూడండి చాలా మంది ఆయన పరిచర్యలు అంట డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మత్తి పానీయాలకు అలవాటు పడిన వాళ్ళు అనేక మంది యేసు ప్రభువు స్వస్థత మందని నెమ్మది కలిగిన వాళ్ళు ఉన్నారంట. అందుకనే యేసు ప్రభు వచ్చి వాక్యం చెప్పిన ప్రకారం ఇందాక మేము చెప్పాం కదా యేసు ప్రభు దయ్యాల మీద అధికారం ఇచ్చాడంట మనకి. మీరు చూసారా దానికి సంతోషమేనా? దేవుడు ఇస్తే కనుక మీకు అలాంటి మీకు మీరు చేసే చట్టాల వాటి మీద దేవుడు అధికారం ఇస్తే సంతోషం అయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అండ్ నౌ స్పీకింగ్ టంగ్ ఐ థింక్ నో ప్రాబ్లం బికాజ్ యు గాట్ హియర్ సమ్ ఆఫ్ యు రిసీవ్ ఫ్రమ్ యు అవర్ థాంక్స్ బై హోలీ స్పిరిట్. కొంతమంది భాషలు మాట్లాడే వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి అంటే పరిశుద్ధాత్మ తెలుపబడిన వాళ్ళు కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న పాములు నీళ్లు పట్టుకుంటారని బైబిల్ చెప్తుంది కదా. చూడండి కొన్ని మరణకరమైనవి తాగినా కూడా అవి ఏమి చేయాలి అంట. షుడ్ నాట్ హార్మ్ ఫుల్ ఏమి కూడా అవాయిడ్. దిస్ ఇస్ వెరీ సంథింగ్ చేంజర్. చూడండి అలాంటివి చూడండి కొన్ని మార్పులు చూడండి రాత్రి నేను కలగాలి. Something impossible. కొన్ని అసాధ్యము కదా మనకి ఇవి ఎన్ని కష్టపడినా కూడా ఇవి జరగనివి.
if we drink the death drink, we die. కొన్ని గంట మనం చూసినట్లయితే మరణకరమైన తాగితే కనుక అట్లాగే చచ్చిపోతాము కదా. కొన్ని రైతుల దగ్గర చూడండి, కొన్ని ఏం చేస్తారంటే అవి తాగి పాయిజన్ తాగి అక్కడ పైరు దానికి వేసేది పొలానికి వేసేది చక్కనే చచ్చిపోతుంటారు. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది రాత్రి చూడండి దేవుని వాక్యంలో ఇలాగా చూడండి గొప్ప విజయము కావాలా మీకు. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ బుక్ ఫర్ 500 డేస్ ఫర్ ఈస్ట్ టిమోర్ ఇండోనేషియా. చూడండి ఇండోనేషియా ప్రాంతంలో అంట గొప్ప ఉద్యమం వచ్చినట్టు ఈ వాక్య ప్రకారం ఈ వాక్యమే మాట్లాడారంట. ఇండోనేషియా దేశంలో ఉద్యమం వచ్చేసింది. పాస్టర్ మెల్టారి ఇండోనేషియా హీ లివ్ ఇన్ అమెరికా. చూడండి అక్కడ ఉన్న ఇండోనేషియాలో ఒక ప్రాంతంలో మ్యాన్ అయ్యే ఒక దైవజనుడు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ప్రాంతంలో జీవం వచ్చేసిందంట. అండ్ ఇన్ ద బుక్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద బుక్. చూడండి ఈ యొక్క బుక్ బట్టి చూసినట్లయితే గాడ్ సెండ్ వన్ గ్రూప్ ఆఫ్ ఎవాంజెలిస్ట్ కొంతమంది గుంపుని సువార్తికులుగా ప్రభు చేయాలని ఇక్కడ రాయించడి మాటలు. దే గో టు విలేజ్ కొంతమంది కొన్ని గ్రామాలకు వెళ్ళిన వాడుగా మనం చూడవచ్చు. అండ్ దిస్ విలర్స్ వెరీ ఈవో పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని చూసినట్లయితే గనక ఈ రాత్రి దే యూస్ మెనీ పాయిజన్ టు హార్మ్ పీపుల్ కొన్ని 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 మరణకరమైనవి సంబంధమైనవి ఆ ప్రాంతంలో ఉండేవి. దే యూస్ పాయిజన్ ఫ్రమ్ స్నేక్ అక్కడ ఉన్న కొన్ని పాముల నుంచి కొన్ని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా భయంకరంగా చూస్తాయి కదా వాళ్ళని కాటేటానికి. కొన్ని కొన్ని ఏం చేస్తాయంటే తేళ్ళు లేకపోతే కొన్ని కొన్ని మరణకరమైనవి ఉంటాయి. మనం కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త. దే యూజ్ అ పాయిజన్ స్పైడర్ కొన్ని కొన్ని ఉంటాయి కదా అంత సాలుడు లాగా ఉంటాయి చూస్తేనేమో మంచి సాలుడు అయితే పర్వాలేదు కొన్ని విషయం కలిగిన సాడులు కూడా ఉంటాయి. అలాగా చూస్తే వాళ్ళు ఎదిగి ఎగిరి 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 అట్లా కాటేసిన అంటే మన పని అయిపోయినట్టే. చూడండి అవి చాలా చెడ్డవి. జీసస్ లవ్ దెం చూడండి కానీ ఆమె ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. And now God sent a group of evangelists go there. కొంతమందిని స్వార్థకుల్ని అక్కడ ఆ ప్రాంతానికి అంటే ఇలాంటివి ఉన్న ప్రాంతాలు కూడా దేవుని సేవకులు పంపించాడు ప్రభు. What should they do? ఏం చేయాలి? పెట్టారంట they put all the poison stuff on this. Yeah. Chudandi akada okay. They put all the poison stuff on this. Chudandi akada table pettu paalu petti paalu lo em chesarante vishani chesaranta jagratha venandi. Yes sir. Do it. Akkade ellandi local gallandi teeskondi annattu chustunnaranta akkada unna vaadu kontha mandi. If you don't eat, go home. They tell the group evangelist పరిచయం చేయద్దు సువార్త చెప్పొద్దు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని కొంతమంది చెప్తున్నారు. ఏం చేయాలి అక్కడ అయ్యారికి జరిగింది అలాంటిది కొన్ని కప్పులు చూసి దాంట్లో నింపి పాలు నింపి and he said, in the name of Jesus, I holify and sanctify the food. అమే అప్పుడున్న పాదాలు ఏం చేస్తారు విషమన్న దాంట్లో కొంతమంది సేవకులు వెళ్ళి అంటారంట ఏసు నామములో పరిశుద్ధ అగ్ని దీంట్లో ఉంచుతున్నాము ఈ పాదంలో విషములో చెప్పి దాంట్లో పెట్టి అది ప్రారంభించారట తాగటమో తినటమో ప్రారంభించేశారంట.
Hallelujah. Nobody died. ఎవరు చనిపోలేదు. Hallelujah. After 1 hour. తర్వాత ఒక సమయం గంట తర్వాత. 2 hours. 2 గంటలు. 3 hours. 3 గంటలు. And finally, the leader, the sultan, the leader of the village come and ask them. అక్కడ ఉన్న కొంతమంది వచ్చి అంటున్నారంట కదా, ఏమంటున్నారంటే ఎవరు చనిపోవట్లేదు, గంట 2, 3, 4 గంటలు అయింది ఎవరు చనిపోలేదు, వచ్చి అడుగుతున్నారంట ఏంటి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని చెప్పి. Do you have any power? తెలుసా మీకు ఉందా మరి అలాంటి శక్తి, ప్రభువులో ఉన్న శక్తి ఉందా? బైబిల్ చెప్తుంది ఉందా, వాళ్ళు చేశారంట సేవ. అక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారంట మాకు ఏమీ శక్తి లేదని చెప్పి. No, you must have the power. లేదు మా దగ్గర ఏమీ లేదు అంటు. ఓ లేదు, ఏదో జరగాలి, ఏదో ఉంది అంటున్నారు. Because we put all the poison in the food. అక్కడ ఉన్న గుంపును అంటున్నారంట పాస్టర్లు కొంతమంది వెళ్ళారు కదా తాగారు ఏం అవ్వలేదే, ఆ గుంపును అడుగుతున్నారంట కలిపినోళ్ళు, మీకేంటి మీ విషయం కలిపి మీరు తాగారు కదా మీకేం అవ్వలేదు, నేను ఉంది మీలో శక్తి, మీలో ఏదో శక్తి ఉంది అంటున్నారంట. చూడండి వాళ్ళు కలిపిన దాంట్లో కనుక తిన్నట్లేదు తాగినట్లయితే 5 నిమిషాల్లో చచ్చిపోతారంట. చూడండి 3 గంటలు అలాగే తాగుతా ఉన్నారు చేస్తా ఉన్నారు కానీ ఏం అవ్వదు. ఓ నీవు కూడా శక్తివంతమైన వాళ్ళనేనా? వాళ్ళు అంటున్నారంట లేదే మాకేం లేదు, మేమేం లేదు, మామూలుగా ఉన్న ప్రార్థన చేసి తాగే మంది అంటున్నారంట. మేము కూడా మీరంటూ వాళ్ళు వినయ్యా అని సేవలు చెప్తున్నారంట అక్కడ ఉన్న వాళ్ళు అని ప్రార్థన చేశారు. Power to protect you from death. చూడండి అక్కడున్న ప్రాంత పరిస్థితుల నుంచి కాపు కాపు కాయాలంటే మనలో మనస్థితిలో మనకు ఒక శక్తి కలిగి ఉండాలి. నీకు చూడండి మనల్ని దేవుడు కాచి కాపాడతాడు, శక్తిని మనకి ఇస్తాడు. ఏం జరుగుతుంది? Holy last leader said Jesus. ఓ ప్రభు అయిన పరిశుద్ధుడైన దేవుడు దీనికి కొంచెం సైకిల్ పడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే ప్రైస్ ది లార్డ్. అండ్ నౌ ఇన్ ద లాస్ట్ వర్స్ లై హ్యాండ్ ఆన్ ద సిక్. రెండోది షౌల్ రికవర్. చూడండి రెండోది అస్వస్థతగా ఎవరైతే ఉంటుందో వాళ్ళ మీద చేతులు వేయాలంట, అంటే చేతులు వేసి స్వస్థత చేయాలి యేసు నామములో. Everybody happy with us, right? ఈ రోజు రాత్రి మీరు అలాగా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను. సంతోషమేనా? నువ్వు దాంట్లో నీకు రోగి కనుకున్నట్లయితే నువ్వు స్వస్థత పొందుతావు. వాక్య ప్రకారము దేవుని వాక్యం చెప్తుంది. చూడండి కొన్ని కొన్నిసార్లు మనకు వ్యాధులు వచ్చేసి మనం బాధపడిపోతూ ఉంటాం. చూడండి ఒకసారి కొంతమందికి క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది, వాళ్ళని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని దురదలు వస్తాయి, లేకపోతే కొన్ని స్కిన్ ఎలర్జీ వస్తుంది, చాలా బాధపడతారు వాళ్ళు. చూడండి రాత్రి ప్రభువే ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఓ దేవుడు మీ చేతుల్ని స్వస్థపరిచే చేతులుగా చేసేస్తాడంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా ఉజ్జయం ఉండండి. చూడండి దేవుని వాక్యం చెప్పిన ప్రకారం మీరు అంటున్నారు కదా, ఆయన గురించి చెప్పట్లేదు కానీ దేవునికి మహిమకరంగా ఈ మాటలు చెప్తా ఉన్నారు. చూడండి ఇక్కడ ఉన్న మమ్మల్ని కాదు, ఇక్కడ ఉన్న యాంటీ గారు కాదు, ఇక్కడ ఉన్న సేవకులనే కాదు, కానీ అందరినీ దేవుడు వాడుకున్న శక్తి ఇవ్వగలిగిన వాడు. చూడండి రాత్రి నువ్వు పాపివా? ఒకవేళ సమాధానం లేదు కదా. నీవు రాత్రి ఒకవేళ అద్భుతం చూడాలనుకుంటున్నావా? చెప్పండి.
ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఏంటి మీరు ఏదైనా దానికి యాన్స్ అని చెప్పండి. So you like it? మీకు ఇష్టమేనా? హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Okay, I done my part already. రోగాలున్నాయి చెప్పండి. ఎంతమంది చేతులు ఎత్తే పర్లేదు, మొహమాటం ఏమి లేదు ఇందులో. మొహమాటం పడ మాకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని చెప్తాం కదా అలాగే. Okay, so you can come here and stand the line. Chudandi, the children back. Nana pillana enakil podam meeku teliyadu daivajanike devudu ela vaadukuntadu meeku teliyadu. Whoever have been come here and devudu the line. Prasad kavalanukunte nisanga randi ikkiki devudu mimmalni swastha paristadu. Aina ekku sepu em maatladu prarthana cheyandi. Randi edaraku randi. Meeku nippu unna vallu baaga ఏ రోగం ఉన్నా సరే ఎదురికి రండి. ఈ రాత్రి మీరు రావచ్చు, ప్రభు కార్యం చేస్తుంది. రాత్రి దైవజనుడిని అమెరికా దేశం నుంచి దాదాపు 10 దేశాలకు వెళ్ళి అంటే వెళ్ళి అలసిపోయాడు. తప్పు గురించి రాత్రి పరిచయం చేయడం కానీ దేవుడి గురించి రాత్రి మీరు సిద్ధపడతారా? స్వస్థత అవసరం లేకపోతే ఎంత వెళ్ళిపోండి. మీకు వ్యాధి రోగం వ్యాధి లేదంటే రండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి. ప్లీజ్ సారీ, ప్లీజ్ గో బ్యాక్. ఎందుకంటే ఇక్కడ స్థలం కావాలి. దేవుడు ఆశ్చర్యకాలం చేస్తున్నాడు కాబట్టి. దేవుడు ఒకరి తర్వాత ఒకరు దేవుడిని స్వస్థపరచుకుంటున్నాడు. దేవుడు మీ స్వస్థత ఒకవేళ ప్రార్థన చేయగల స్వస్థత అందరికి వెనక్కి వెళ్ళిపోండి. రాత్రి మీరు సిద్ధపడండి, ప్రభు ఆశ్చర్యకారం చేస్తుంది. మీకు ఇది కన్నులకు ఆశ్చర్యం అవుతుంది. ఈ రాత్రి ప్రభుదేవి రండి. నేను ఎంత మాట్లాడే ప్రభుదేవి. మీకు సాక్ష్యం చెప్పొచ్చు. మీకు ఇలా కనిపిస్తుంది, తర్వాత మీరు సాక్ష్యం చెప్తారు దేవుడు అంత గొప్ప చేస్తాడు. Tell him for him to tell what part.
more painful. మీకు తల నుంచి కాలు వరకు ఏదైనా ఎక్కడ నొప్పి